సేవింగ్స్ ఏవో నువ్వు ఖర్చులు పెడతావు చూడు, వాటిలో ఉంటే బాగుంటుంది. అది వేరు ఇది వేరు. మాట్లాడుకో మరి వెళ్ళిపో. అది ప్రస్తుతానికైతే వాళ్ళందరూ వెయిటింగ్, నేను లేట్ అయిపోయా. మొన్న వినాయక చతురు చేసుకున్నావు డ్రెస్ డ్రెస్ మార్చుకో. పండగ కాదురా, అక్కడ పూజ అవుతుంది, పండగే ఇది కూడా. నిమజ్జనం అంటే కూడా పండగే. ఏదో డ్రెస్ షర్ట్ వేసుకో. లంచ్ ఏంటి అండి? 2 గంటలకి తింటాను. ఇప్పుడు 12 కదా అయింది. ఇప్పుడు వెళ్ళాలి కదా. దేనికి? నిమజ్జనానికి. నిమజ్జనానికి సాయంత్రం. సాయంత్రం కదా సుష్మా, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? భోజనాలు పెడతారు 12 నుంచి. భోజనాలా? భోజనాలు 12కి పెట్టేస్తున్నారా? అంటే హౌస్ అదే ఆడదాం అని అనుకున్నాం. సరే మన నిమజ్జనం ఎప్పుడు చేస్తాం? ఈ రోజే. అక్కడ నిమజ్జనం, ఇక్కడ నిమజ్జనం. నేను ఆల్రెడీ మన ఇంట్లో గణపతి దగ్గర దీపం పెట్టి కలిపేశాను. కలిసావా? అయితే మీరు భోజనానికి వెళితే నేను వెళ్ళి ఒక గేమ్ ఆడేసి వచ్చేస్తాం. మధ్యలో చాలా గ్యాప్ ఉంటది కదా. ఏం గేమ్ ఆడేస్తారు? హౌజీ. భోజనం అంటున్నావు, పక్కన గేమ్ అంటున్నావు. నేనే అడిగా హౌజీ అని అందరూ ఒప్పుకున్నారు. అదే నాడు ఇందాక అదే హౌజీ ఎక్కడ ఉంది, దుంపలు ఎక్కడ ఉంది అంటున్నాడు. ఆల్రెడీ ఫోన్ కూడా చేస్తున్నారు అందరం, ఒకటి ఉందాము రండి రండి అని. మీరు వెళ్ళకపోతే అవదు కదండి, ఉండండి. అలాగే ఫోన్ చేస్తున్నాడు. ఆడ అసలు ఆగుతాడండి అసలు. సరే కానివ్వండి, మీరు వెళ్ళండి, నేనే రాను. భోజనాలు అక్కడ అంతమంది, నేనేం తింటాను సుష్మా? అయ్యా నేను ఇంట్లో ఏం వండలేదు. ఎప్పుడైనా క్లాస్ కి రెడీ అవుతుంది వస్తాం తొందరగా. ఎందుకు ఇంత కంగారు పడి రెడీ రెడీ అంటున్నావు? 12 ఈ టంబోలాజీలు 12కి స్టార్ట్ అవుతాయని చెప్పుకోలేక వెళ్తా. అంటే రోజు 12కి క్లాస్ స్టార్ట్ అయ్యి ఏమండి, స్కూల్ వాళ్ళు 12కి స్టార్ట్ చేయండి మా వాడికి ఈసారి అండి క్లాస్ అని చెప్పాలి. నేను అదేంటి సుష్మా, లంచ్ పెడుతున్నారంటే ఇక్కడ భోజనం వండం మానేస్తావా? అక్కడ భోజనానికి పిలిచినప్పుడు ఇక్కడ వండితే వేస్ట్ అయిపోతుంది. కుర్త అంటారు దానికి. నేను ఇక్కడ తింటాను కానీ అలా డబ్బులు కట్టాను. డబ్బులు కడితే ఇచ్చే, వినాయకుడికి ఇచ్చాను అనుకోవాలి అంతేగాని. నేను డబ్బులు కట్టిసి తినేయాలి బా, మొత్తం తినేయాలి, మా కుటుంబం తినేయాలి అని అందరిని పిలిచేస్తాడు చుట్టాలు అందరినీ. ఈ సేవింగ్స్ ఏవో నువ్వు ఖర్చులు పెడతావు చూడు, వాటిలో ఉంటే బాగుంటుంది. అది వేరు ఇది వేరు. నువ్వేమో నేను అదేదో మండపం కొనేసానో ఎక్కువ చెప్పి పెట్టి అని చెప్పి నువ్వు అలా ఏదో ఒకటి అంటున్నావు నన్ను. నేను ఫీల్ అవుతా మరి. సరే బాబు, ఏదో చేయండి, మీరు వెళ్ళండి, ఆకలిస్తే వస్తాను. లేదు నాకు అదే చిన్న ట్రేడింగ్ ఉంది, చూసుకో. 4 o'clock సరే, మీరు వెళ్ళండి. తర్వాత నేను ఎలాగా కలిపానన్నావు కదా, దేపు పెట్టానన్నావు కదా, నేను డ్రెస్ మార్చుకుని అది వినాయక చేస్తాను. సరే నువ్వు హౌస్ పట్టుకెళ్ళరా, నాన్న కాఫీ అని పెట్టొస్తాను. వంట ఉండలేదమ్మా. పైన గుర్తొచ్చింది, పెట్టి తొందరగా. అరే అక్కడ వినాయక మొత్తం కాదు తన్నే గలవు, జాగ్రత్త చూసుకో. జాగ్రత్తగా అది సుష్మా చూడు, దన్నేస్తాడు ఏమో మొత్తం. ప్రపంచం నేను వచ్చి తీస్తాను. నాకు ప్రపంచం లేదు, నేను తీస్తాను అమ్మా. సరే అమ్మా. ఇదేనా అది? అదే. నువ్వేం చేస్తావు అంటే పట్టుకొని ఉండకు, వెళ్ళి 301 ఆంటీ ఉన్నారు కదా, ఆంటీకి ఇచ్చేసి. సరేనా? నేను చెప్పాను, ఆంటీకి ఇచ్చేసాను, నీ దగ్గర ఉంచుకొని ఫ్రెండ్స్ అందరు పాట చేయొద్దు ప్లీజ్. హౌస్ ఆడాను మేము. పడేస్తారా? జాగ్రత్త. బుక్స్ అన్ని పడేస్తావు, పడేయు, వెళ్ళు. ఎక్కడికి నువ్వు? రవి ఇదిగో కాఫీ. లేదు రాడాడు, గేమ్ గెలిపాడు. అయితే తొలగేమరి నువ్వేంటి ఎప్పుడు ల్యాప్టాప్ ఉందంటావు, ఈరోజు ఫోన్ పట్టుకుని ఖాళీగా ఉన్నావు, మరి రావచ్చుగా? ఖాళీగా ఉన్నా,
ఖాళీ అనిపిస్తుందా? ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సుష్మా, మన కుటుంబంకి డబ్బులు కావాలంటే రేపు ఎప్పుడు ఇందులో నుంచి డబ్బులు వచ్చేస్తాను కాదు కదా, మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ ఉపయోగపడతాయి. ఏదైనా అంటే ఏంటి? షేర్సా? షేర్స్ కదా, క్రిప్టో కరెన్సీ సార్. అంటే క్రిప్టో అంటే క్రిప్టో ట్రేడింగ్ అని ఉంది. అంటే మనం ఏంటంటే బిట్కాయిన్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. ఒకప్పుడు బిట్కాయిన్ వచ్చినప్పుడు చాలా మందికి తెలియదు, బట్ తెలిసిన వాళ్ళు మాత్రం బాగా లక్ష లక్షలు సంపాదించారు. అదేంటంటే ఇప్పుడు అందరికి తెలిసింది కాబట్టి ఈజీగా ఎర్న్ చేద్దామని అదొక మార్గం అనమాట. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తే రిస్క్ ఉంటుంది, వెంటనే కొనేసి వెంటనే అమ్మేద్దాం లాగా లక్ష లక్ష సంపాదించడం కష్టం. ఇదే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేశాను అనుకో 100 200 రూపాయలు, ఆ తర్వాత అది 1000 రూపాయలు అయింది అనుకో, 10 times అలా పెరిగినట్టే కదా. రేట్ పెరిగినప్పుడు అమ్ముకున్నాడు, అప్పుడు అమ్ముకుంటే మనకు లాభం వస్తుంది. అప్పట్లో ఎలా చేయాలి ఎక్కడ కొనాలి తెలియదు. ఇప్పుడు మంచి మంచి యాప్స్ ఉన్నాయి, కాయిన్ బీసీఎక్స్ యాప్ అని ఒకటి ఉంది, దాని ద్వారా మనం ఇంట్లో కూర్చుని అసలు కష్టపడకుండా సేఫ్గా ఈజీగా ఇన్వెస్ట్ చేసాడు. అందులో మనం బిట్కాయిన్ ఎథీరియం ఇలాగా చాలా 10-15 రకాలు ఉన్నాయి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకు చాలా సేఫ్ కూడా. కానీ డబ్బులు పోతాయేమో మరి ఇలాంటి యాప్ అవి అంటే. ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకు టెన్షన్ లేదు, ఎందుకంటే ఇది ISO సర్టిఫైడ్ యాప్, కేవైసీ AML ప్రొసీజర్ ద్వారానే మనం ఇన్వెస్ట్ చేయగలం. అండ్ మనం పెట్టే ఫండ్కి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది బిట్కో అనే కంపెనీ ద్వారా, కాబట్టి మనకి మనం పెట్టిన ఫండ్ పోద్దేమని భయం లేదు. ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కువనే లేదు, రిజిస్ట్రేషన్ ఫీ అనే ఉండదు, 100 రూపాయలు పెట్టినా చాలు. స్టార్టింగ్ 100 రూపాయల నుంచి మనం మన ఇష్టం, 1 లక్ష 2 లక్ష మన ఇష్టం. మనకేమైనా డౌట్లు ఉన్నాయనుకో వాళ్ళ దగ్గర DCXLearn.com అని వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్తే మనకి అందులో ఎలా చేయాలి ఎలా మనం సంపాదించాలి అన్ని కూడా ఉంటాయి. బాగానే ఉందిగా అయితే. బాగానే ఉంటుంది, జాగ్రత్త చేసుకోవాలి. ఏదైనా అది ఇంట్లో కూర్చొని చేసే అనుకో ఇప్పుడు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. సరే అయితే నేను వెళ్తాను. నువ్వు కంగారు పెడితే తప్పు చేసిస్తాను ఏమో అదే, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటూ కంగారు లేదు. అవును లేదు, కానీ రా భోజనాలు అయిపోతాయి. సరే త్వరగా రా మరి, భోజనాలు అయిపోతాయి. సరే సరే. సో మీకు కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కాయిన్ DCX యాప్ అనేది మంచి యాప్, దాని గురించి డీటెయిల్స్ అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అక్కడ www.dcxlearn.com అని వాళ్ళ వెబ్సైట్ ఉంది, అందులోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అండ్ మా కోడ్ SUSHMA100 యూజ్ చేస్తే మీకు 100 రూపాయలు వర్త్ బిట్కాయిన్ ఫ్రీగా వస్తుంది. సో వై లేట్, వెంటనే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేయండి కాయిన్ DCX యాప్ ద్వారా. మా క్లబ్ హౌస్లో పూజ అవుతుంది, సో అక్కడికి వెళ్తున్నా. ప్రపంచం ఆల్రెడీ వెళ్ళిపోయాడు అనమాట. నేను తంబోలా ఆడదాం అంటే సో వాళ్ళు రెడీ అయ్యారు తంబోలా ఆడడానికి. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ వెయిటింగ్, నేను లేట్ అయిపోయా. మరి అదే చెప్పాను, మీరు తొందర పడిపోతారు. హెల్ప్ చేద్దామని వచ్చాను. నేను మాట్లాడుకోవచ్చు కావాలనుకుంటే. మాట్లాడుకో మరి, వెళ్ళిపో. లేదు, 5 నిమిషాలు చేసేయచ్చు. పర్లేదు వెళ్ళు, నేను చూసుకుంటాను. లేదు, నేను హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళాను కానీ డబ్బులు లేవు అందులో. అది ఆ విషయం చెప్పు, దానికోసం వచ్చాను, హౌసీ కోసం వచ్చినట్టు అసలు విషయం. అంతేగాని సరే, ఇలాగ వచ్చావు కదా, హెల్ప్ చేస్తాను పదా. జస్ట్ హెల్ప్ చేసి వెళ్ళిపో అంతే, అలాగే దీపం పెట్టేశావు కదా. వినాయకుడిని అక్కడ ఇచ్చేద్దామా లేదా ఇక్కడ మనం నిమజ్జనం చేసుకుని ఓన్లీ పత్రిద్దామా? పత్రి ఇచ్చేద్దాం. నిమజ్జనం ఎక్కడ చేసుకుందాం? మనం కుండీలో చేస్తాం కదా. ఈ వినాయకుడు మాత్రం ఇక్కడ వేసుకుని సీడ్ వేసుకుందాం. ఓకే కదా, కవర్ తీసుకుందాం. కవరా? ఇది ఎత్తేసి అయితే భోజనం ఎండు వచ్చిన తర్వాత మళ్ళీ పట్టుకెళ్దాం. సరే ఇలా ఉంచి నేను అన్ని తీస్తాను. నువ్వు వెళ్ళు తొందరగా, మళ్ళీ లేట్ అయిపోతుంది. నేను వస్తాను, మీరు ఎంత చేసి వస్తాను. ఇక్కడ తీసుకున్నాం.
సో ఇంటికి అయితే వచ్చేసారు, రవి ప్రపంచం ముందే వచ్చేసారు. ఇప్పుడు మా వినాయకుడిని నిమజ్జనం చేసి మళ్ళీ ఏమంటారు సొసైటీలో ఆప్షన్ ఉంది లడ్డు పాట, అది దానికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ కూడా వినాయకుడిని నిమజ్జనం చేస్తారంట, సో దానికి కూడా వెళ్ళాలి. కలిపి రెడీయా? ఏం నన్ను కట్టుతారా ఫస్ట్ రవి? ఏంటి ఎలా కట్టుసా? ఊరికి అటు ఇటు తిరుగుతున్నాడు నేను, అటు ఎటున్నా సరే మొత్తం సోఫాలో ఎక్కేస్తున్నాడు. అందుకే నీకు ట్రీట్ వేసాను, అంటే భోజనానికి వచ్చాను కదా, భోజనానికి వచ్చినప్పుడు అలా చేసి వచ్చాను. రెడీ చేస్తాను, ఇప్పుడు మనది ఇక్కడ నిమజ్జనం చేసేద్దాం. చేస్తే డ్రెస్ చేంజ్ చేసుకునేద్దాం. థ్యాంక్ యూ. పెట్టేసా బకెట్ తో నీళ్ళు రావాలి. వినాయకుడిని తెచ్చానా? తెచ్చి. సరే వినాయకుడిని తీసుకొచ్చేస్తున్నా. అవునమ్మా. నువ్వు ఏం చేస్తున్నావు? ఏం తెలుస్తుంది? ఏం తీస్తా? నువ్వు తీస్తావా? సరే జాగ్రత్త పడి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై అమ్మ. మల్లగా పడి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సరిగ్గా కూర్చోరా, సరిగ్గా కూర్చోరా. అగ్లే బరస్తు జల్దియా అంటే అర్థం ఏంటి? మళ్ళీ త్వరగా అదేంటంటే ఇప్పుడు హాలోగా ఉంటది కదా, ఆ హాలోలో ఉన్న గాలి అంతా కూడా ఎయిర్ బయట ఉండే, అది నానిపోయిన తర్వాత పట్టుకో పట్టుకో, ఏమి ఇదిగో మడ్డు వస్తుంది అంటే. మళ్ళీ అక్కడికి వెళ్ళవా? నిమజ్జనకి ఇప్పుడు నిమజ్జనం అయిపోయినట్టు అయిపోయినట్టు నిమజ్జనం అంతే. ఇది మనం మొత్తం మట్టి అయిపోయిన తర్వాత తీసుకెళ్లి మొక్కలు వేసేయడమే. ఓకే డన్, చేతులు చేతులు ఇలా ఉంచుతాను పెట్టి. ఓకే చల్ లోపల కట్టుకోరా, లోపల కట్టుకుంటాను.